కేసీఆర్ వ్యాఖ్యలపై నీతి ఆయోగ్ స్పందించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సోము గోపాల్ మనకు అందిస్తారు. సోము గోపాల్, ఇవాల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నీతి ఆయోగ్ రేపటి సమావేశానికి హాజరు కాను. నీతి ఆయోగ్ ఏ విషయాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు, కేంద్ర ప్రభుత్వం వాటిని ఇంప్లిమెంట్ చేయడం లేదు, కేంద్రం గ్రాంట్ తెలంగాణకి ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ స్పందించట్లేదని దానికి నేను నిరసనగా ఇవాల ప్రధానమంత్రి మోడీకి లేఖ రాసి సమావేశాన్ని బహిష్కరిస్తున్నా, బాయ్కాట్ చేస్తున్నానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి కౌంటర్గా కొద్దిసేపటి క్రితమే నీతి ఆయోగ్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. కేసీఆర్ వ్యాఖ్యల్ని కూడా నీతి ఆయోగ్ తీవ్రంగా ఖండించింది. కేసీఆర్ రేపటి సమావేశానికి రాకూడదని తీసుకున్న నిర్ణయం చాలా దురదృష్టకరమైందని నీతి ఆయోగ్ పేర్కొంది. అలాగే ఎజెండా తయారీలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయట్లేదు, సమావేశాలు పెట్టట్లేదు అన్నది కూడా కేసీఆర్ ఆరోపణ సరికాదు అని నీతి ఆయోగ్ ఇందులో పేర్కొంది. అలాగే కేంద్రం రాష్ట్రాలకు నిధుల విషయంలో సహకరిస్తుంది, ఆర్థికంగా అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నీతి ఆయోగ్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు 2015-16 సంవత్సరంలోనే దాదాపు 2,03,740 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాము. అలాగే జలజీవన్ మిషన్ కింద తెలంగాణకి 3,982 కోట్లు కేటాయించాము. కానీ తెలంగాణ కేవలం 200 కోట్లు మాత్రమే ఇందులో ఉపయోగించుకుందని కూడా ఆరోపణ చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ నుంచి వస్తున్నటువంటి ఫండ్స్ని తెలంగాణ ప్రభుత్వం సరిగా ఉపయోగించుకోవట్లేదు, పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవట్లేదని కూడా ఆరోపణ కూడా చేసింది. అలాగే పిఎంకేఎస్వై ఏబీపీ స్కీమ్ కింద కూడా 1,195 కోట్లు విడుదల చేశాము. అజెండా రూపకల్పనలో రాష్ట్రాలను పక్కన పెట్టారు, రాష్ట్రాలని భాగస్వామ్యం చేయలేదని ఆరోపణ కూడా సరికాదు. అది అర్ధరహితమైన ఆరోపణ, సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణ. సమైక్య స్ఫూర్తి బలోపేతం కోసమే ఈ సంస్థని ఏర్పాటు చేశాము. గడిచిన ఏడాదిలోనే సీఎంతో దాదాపు 30 సమావేశాలు నిర్వహించాము, వాళ్ళ సలహాలు తీసుకున్నాము, సూచనలు తీసుకున్నాము. అలాగే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో గతేడాది జనవరి 21న రాష్ట్రాభివృద్ధి అంశాలపై తెలంగాణ సీఎంతో కూడా మేము భేటీ అయ్యాము. పలుమార్లు సమావేశం కోసం ప్రతిపాదించిన తెలంగాణ సీఎం స్పందించలేదు అని చాలా క్లియర్గా ఇవాళ నీతి ఆయోగ్ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటన చేసింది. నీతి ఆయోగ్ ఆరోపణలు, ఈ ఆరోపణలు కేసీఆర్ చేసిన ఆరోపణలు సరికాదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. అధికారిక ప్రకటన ఇది, పిఐబీ నుంచి కూడా రిలీజ్ చేశారు. ఇందులో మనం క్లియర్గా చూడొచ్చు, సీఎం కేసీఆర్ మీడియా సమావేశం తర్వాత ఇమ్మీడియట్గా ఈ ప్రెస్ నోటుని రిలీజ్ చేసింది. నీతి ఆయోగ్ రెస్పాన్స్ టు ద స్టేట్మెంట్ ఆఫ్ కేసీరావు సీఎం తెలంగాణ, పిఐబీ నుంచి ఈ ప్రెస్ నోట్ని రిలీజ్ చేసింది. అయితే ఇది ఎవరి పేరు మీద రిలీజ్ చేశారన్న దానికి మాత్రం అది పేర్కొనకుండా కేవలం నీతి ఆయోగ్ మాత్రం ఈ ప్రెస్ నోట్ను రిలీజ్ చేసినట్టు అధికారికంగా పిఐబీ నుంచి ఈ ప్రెస్ నోట్ను రిలీజ్ చేశారు. సీఎం కేసీఆర్ మీడియా సమావేశం పెట్టిన వెంటనే ఆయన ఆరోపణల మీద నీతి ఆయోగ్ స్పందించింది, రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని ఆరోపణలు కూడా చేసింది. కేంద్రం ఇచ్చిన నిధుల్ని సరిగా వాడుకోవట్లేదు, అలాగే సమావేశాలు పెట్టడం లేదన్నది కూడా సరికాదు, ఇప్పటికే ఎన్నిసార్లు మేము సమావేశాలు నిర్వహించాం, అలాగే కేసీఆర్ను అడిగితే సమావేశాలకు కేసీఆర్ రెస్పాండ్ కాలేదని కూడా పిఐబీ తన ప్రెస్ నోట్లో పేర్కొంది.